ఆమేన్. అలానే మోకరించగా ప్రార్థన చేసుకుందాము. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడవైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా యేసయ్య స్తోత్రము తండ్రి. ఈ పునరుత్థానపు ఆరాధనకునైనా చేరి వచ్చిన మీ బిడలను తండ్రి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇంకానైనా రానయ్యున్న బిడలను వారి ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండి నడిపించండి. ఈ ఆరాధనను బట్టినైనా ప్రభా మీరే మహిమ పొందుమని వేడుకొంచున్నాము తండ్రి. వచ్చిన ప్రతి బిడను దీవించండి ప్రభా. ఏసయ్యా ఈ దినమునైనా మా సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకునే కృప మాకు దయచేసిన దేవా మీకు వందనాలు. మీ పాద సన్నిధిలో మోకరించినైనా ప్రార్థించుటకు మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. మీ సన్నిధిలో మోకరించిన ప్రతి బిడను బట్టి దీవించండి, జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరితో ఈ దినం మాట్లాడండి, స్వస్థపరచండి ప్రభా. మీ బిడ్డలను ఆశీర్వదించండి, విడుదల దయచేయడినైనా మీ కృపలో తండ్రి. మీ బిడ్డల పైనైనా మీ మహిమ కలిగిన కార్యములు జరిగించండి. ఈ మందిర ఆవరణములో తండ్రి అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరిపైనైనా మీ మహిమ కలిగిన కృపను తండ్రి కుమ్మరించుమని వేడుకొంచున్నాము. మీ మహిమతోనైనా నింపుమని వేడుకొంచున్నాము. మీ మహిమతో కప్పుమని వేడుకొంచున్నాము తండ్రి. సంతోషము ఆనందము తండ్రి మీ సన్నిధిలో మీ బిడ్డలకు దొరుకున్నట్లు కృప చూపండి ప్రభా. రానున్న బిడ్డలందరినీ త్వరగా నడిపించి ఈ ఆరాధనలో పాల్గొనే కృప దయచేయండి. అలాగే లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరునైనా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తుండగా ఆ బిడ్డలను బలపరచండి, ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. ఈ ఆరాధన అంతటిలోనైనా లైవ్లోనైనా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరినయ్యా దీవించి ముట్టి స్వస్థపరిచి వారి యొక్క మనవులను తీర్చమని మీరే తండ్రి ఈ ఆరాధన అంతటిలో పరిశుద్ధాత్మదేవ మమ్మల్ని నడిపించండి. ఏ ఆటంకం ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభువ సమస్తమును మీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. మీరే మహిమ పొందుమని, మీరే ఘనత పొందుమని యేసుక్రీస్తు నామమును బట్టి ఈ ప్రార్థన అడిగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థాంక్యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 అమ్మా మీరు దయచేసి మాస్క్ పెట్టుకోండి, ముఖానికి మూతికి తీయొద్దండి. ఆరాధన అయిపోయేంతవరకు మీ యొక్క మాస్క్ను ధరించి దేవుడిని స్తుతిద్దాము. హల్లెలూయా. ఆయనే నా సంగీతము. ఆ పాట పాడుచు దేవుణ్ణి మనము ఘనపరుద్దాము. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఆయనే నా సంగీతం. ఆ పాట పాడుతూ దేవుణ్ణి స్తుతిద్దామా. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. ఆయనే నా సంగీతము,
సుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్లా పొగడే దేవుడాయేనా స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్లా పొగడు దేవుడాయేనే భక్తుల మొరలు విని విడుచుండు భక్తుల మొరలు విని దిక్కులేని పిల్లలకు దేవుడాయేనే ఆదికులేని పిల్లలకు దేవుడాయేనే ఆయన్ని నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయన్నే జీవిత కాలమెల్లా స్తుతించెదను ఆయన్ని నా సంగీతము చప్పట్లు ఇద్దరు ముగ్గురు నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఇద్దరు ముగ్గురు నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఉండేదనని నా మన దేవుని ఉండేదమనిన మన దేవుని కరములు తట్టి నిత్యం స్తుతించెదము ఆ కరములు తట్టి నిత్యం స్తుతించెదము ఆయన్ని నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్లా స్తుతించెదము ఆయన్ని నా సంగీతము సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్లా కీర్తించెదము సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్లా కీర్తించెదము రకడలు ప్రభుతో నిత్యముందము రకడలు ప్రభుతో నిత్యముందము బ్రొక్కేదాము స్తుతించెదాము పొగడేదాము ఆ బ్రొక్కేదాము స్తుతించెదాము పొగడేదాము ఆయన్ని నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనేం జీవిత కాలమెల్లా స్తుతించెదను ఆయన్ని నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనేం జీవిత కాలమెల్లా స్తుతించెదను ఆయన్ని నా సంగీతము హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా నజరయుడా నా యేసయ్య ఆ పాట పాడు హోసన ఆల్బం నుంచి నజరయుడా నా యేసయ్య
ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని అపాటపడుచు దేవుడిని మహిమపరుగుతామా. 101వ సంకీర్తన. నజరయుడా నా యేసయ్య, థ్యాంక్ యూ జీసస్. నాతో పాటు కలిసి పాట పాడండి. పాట పాడేటప్పుడు చప్పట్లు కొడుతూ దేవుణ్ణి ఆరాధిద్దాము. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని కలమెత్తి నీ కీర్తి మే సాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీ చేతో కొలచితివి. ఆకాశ గగనాలను నీ చేతో కొలచితివి. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం యేసయ్యా. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో నన్నేమి చేయవు నా యేసయ్యా, జలములలోబడి నీ వెళ్ళినాం నన్నేమి చేయవు నా యేసయ్యా, నీకే వందనం నీకే వందనం చప్పట్లు చప్పట్లు కొడుతూ. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయన, సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయన. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే
நசரேயுடா நா இயேசையா ஏனி யுகால கைனா ஆராத்ய தெய்வமோ நீ வேணனி கலமேத்தி நீ கீர்த்தி மே சாட்டேதா நசரேயுடா நா இயேசையா ஏனி யுகால கைனா ஆராத்ய தெய்வமோ நீ வேணனி கலமெத்தி நீ கீர்த்தி மே சாட்டேதா நசரேயுடா நா இயேசையா ஆகாச ககனாலனு நீ சேனதோ பாடலே ஆகாச ககனாலனு கொலச்சிதிவி சூன்யமுலோ ஈ பூமினி வேளாடதீசின நா இயேசையா சூன்யமுலோ ஈ பூமினி வேளாடதீசின நா இயேசையா நீகே Praise the Lord. Hallelujah. Thank you, Jesus. Thank you, Holy Spirit, God. Hallelujah. Praise the Lord. Hallelujah. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానయ్యా పాట పాడచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ పాట పాడతాం లేకు నేనెందుకని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేనెందుకని ఆ పాట పాడుతూ దేవుని స్తుతిద్దాము. 102వ పాట హోసన్ ఆల్బం నుంచి నీ సొత్తుగా మారి తిని ఆ పాట పాడుచు దేవుణ్ణి ఘనపరుద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. Praise the Lord. పాట అనుసరిస్తూ పడదాం. నేనెందుకని మీ సొత్తుగా మారి తిని యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున యేసయ్యా నీ
రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని చెప్పండి. స్తోత్రము తండ్రి, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హోరీ పరిచయను తుదముట్టించుటేనా నియమమాయని నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడనైతినే. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయని నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడనైతినే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరించును ఏమని వివరించును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరించును ఏమని వివరించును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, ఏసయ్యాని రక్తముచే కడుగబడినందున చప్పట్లు కొడుకు ధోరి. హల్లెలూయ హల్లెలూయ. రా బాబా. హల్లెలూయా. చెప్పలు ఈ శమలలో పాలొందుటయేనా దర్శనమాయని. నాతను వందున శమలు సహించి నీ వారసుడనైతినే. నీ శమలలో పాలొందుటయేనా దర్శనమాయని. ఆతను వందున శమలు సహించి నీ వారసుడనైతినే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరించును ఏమని వివరించును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరించును ఏమని వివరించును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, ఏసయ్యా నీ రక్తముచే కడుగబడినందున
యేసయ్యాని రక్తము చేత కడుగబడినందున శపడు గ్లోరీ హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ థాంక్ యూ జీసస్ ఓ థాంక్ యూ లార్డ్ థాంక్ యూ జీసస్ నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత చెందేదా నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత చెందేదా ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరించును ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరించును ఏమని వివరించును నేందుకని నీ సొత్తుగా మారితిని కడుగబడినందున యేసయ్యాని రక్తము చే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ నేనెందుకని నీ సొత్తుగా మారితిని హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా థ్యాంక్ యూ జీసస్ మనమందరం లేచి నిల్చోనే పాటపడచ్చు దేవుణ్ణి ఆరాధిద్దామా నీవుంటే నాకు చాలు యేసయ్యా నీవెంటే నేను ఉంటా యేసయ్యా ఆ పాట పాడచ్చు దేవుణ్ణి ఘనపరుద్దామా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ఒకసారి రెండు చేతులు పైకి చాపి బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 తండ్రి హల్లెలూయా గతకాలం అంతయు దేవుడు మనల్ని కాపాడాడు యేసయ్యా స్తోత్రము తండ్రి మీ కృపలో మమ్మల్ని కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రిని యేసయ్యా మీకు వందనాలు ఎన్ని బాధలున్నా ఎన్ని ఇబ్బందులున్నా తండ్రి మీరు మాకు ఇచ్చిన సమయంని బట్టి మేము విడదపరచకుండా తండ్రి మిమ్మల్ని స్తుతించుటకు మమ్మల్ని ఏర్పరచుకున్న దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నీవుంటే నాకు చాలు యేసయ్యా నీవెంటే నేను ఉంటాను యేసయ్యా
ఏసయ్యా ఆ పాట పాడుతూ దేవుంటే నాకు చాలు ఏసయ్యా అని దేవుణ్ణి స్తుతిద్దాము. నీవుంటే నాకు చాలు ఎస్సయ్యా, నీవెంటే నేను ఉంటా ఎస్సయ్యా, నీవుంటే నాకు చాలు. కళ్ళు మూసుకో, దేవుని చప్పట్లు కొడుతూ నేను ఉంటా ఎస్సయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు ఎస్సయ్యా, నీ వెంటే నేను ఉంటా ఎస్సయ్యా. సపర్లు నీవుంటే నాకు చాలు ఎస్సయ్యా, నీ వెంటే నేను ఉంటా ఎస్సయ్యా. ఎన్ని బాధలు నన్ను ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను, ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు ఎస్సయ్యా, నీ వెంటే నేను ఉంటా ఎస్సయ్యా, నీ ఉంటే నాకు చాలు. పాడాలి. నేను ఉంటా ఎస్సయ్యా, బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అణగారిన, బ్రతుకునావా పగిలిన కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అణగారిన. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు ఎస్సయ్యా, నీ వెంటే నేను ఉంటా ఎస్సయ్యా, నీ ఉంటే నాకు చాలు ఎస్సయ్యా, నీ వెంటే నేను ఉంటా ఎస్సయ్యా. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన, ఆప్తులే విడనాడినా
ఆరోగ్యం క్షీణించిన ఆస్తులన్నీ పోయిన అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన ఆరోగ్యం క్షీణించిన నీ మాట సాలయ్యా నీ చూపు సాలయ్యా నీ తోడు సాలయ్యా నీ నీడ సాలయ్యా నీ మాట సాలయ్యా నీ చూపు సాలయ్యా నీ తోడు సాలయ్యా నీ నీడ సాలయ్యా నీ ఉంటే నాకు చాలు ఎస్సయ్యా నీ వెంటే నేను ఉంటా ఎస్సయ్యా నీ ఉంటే నాకు చాలు ఎస్సయ్యా నీ వెంటే నేను ఉంటా ఎస్సయ్యా నీకు ఇళ్ళలో ఏదియో లేదు అసాధ్యము నీదు కృపతో నాకేదియో కాదిల సమానము మీకు ఇళ్ళలో ఏదియో లేదు అసాధ్యము మీదు కృపతో నాకేదియో కాదిల సమానము నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు ఎస్సయ్యా నీ వెంటే నేను ఉంటా ఎస్సయ్యా నీ ఉంటే నాకు చాలు ఎస్సయ్యా నీ వెంటే నేను ఉంటా ఎస్సయ్యా నీ ఉంటే నాకు చాలు ఎస్సయ్యా నీ వెంటే నేను ఉంటా ఎస్సయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా ఆరాధన మీకు చప్పట్లు కొడు నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యసు నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా శభరాల రవర ఓ శిభరాల రవర ఓ రిభాల రవర శిఖరాల రవర ఓ శభబబబబబా ఓ రిఖవరవర శ్యాల రవర ఓ రిధరవర శ్యాల రవర అదిగో అదిగో అత్యున్నత సింహాసనంపై అసీనుడైన దేవుడు మన వైపు చూస్తుండగా దేవుడిని ఆరాధిద్దాం. నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ మాట చాలు యేసు అలయ్యా. నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా ఎస్సయ్యా. నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, శబర బాబా బాబా శబల రబా రో బాబా శబర కల రబర రిభద శల రబర ఓ శబర కల రబర
దేవునికి ఆరాధన చేయుచుండగా ఆ మహిమ కలిగిన సింహాసనంపై ఆసీనుడైన దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నా యూదా గోత్రపు సింహము ఓ శబరబబబబబబ ఓ శాలరబర రికలరబర ఓ శబబబబబబ రిబా శాలరబర నీ మాట చాలయ నీ చూపు చాలయ నీ తోడు చాలయ ఓ యేసు రాజా యేసు రాజా అదిగో 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 మన మధ్యలో సంచరిస్తుండగా ఓ శబబబబబ ఇదిగో విడుదల స్వస్థత ఇదిగో నిన్ను ముడుతుండగా యేసయ్యా ఆ గాయపడిన హస్తము చేత నిన్ను తాకుతుండగా ఇప్పుడే పొందుకో విడుదల సమయాన్ని వృధా చేయక పొందుకో యేసు నామములు పొందుకో అభిషేకమును పొందుకో శక్తిని పొందుకో బలమును యేసు నామములు యేసు బాబా బాబా శబరా బాబా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా చల్లని చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా ఎస్సయ్యా ఎస్సయ్యా చప్పట్లు కొడుతుండగా మీ స్తుతులపై ఆసీనుడయ్యే దేవుడు ఆ స్తుతుల సింహాసనంపై ఆసీనుడైన దేవుడిని చప్పట్లతో గణపరుస్తుండగా చప్పట్లతో గణపరుస్తుండగా నన్ను ఘనపరచువారిని నన్ను ఘనపరచువారిని ఘనపరుస్తా అన్నాడు నన్ను బలపరచువారిని బలపరుస్తా అన్నాడు ఏ శోధంలో ఉన్నావో ఏ శాపములో ఉన్నావో ఏ వ్యాధిలో ఉన్నావో ఏ దరిద్రములో ఉన్నావో స్తుతిస్తుండగా రెండు చేతులతో చప్పట్లు కొడుతుండగా లైవ్లో ఉన్న బిడ్డలు కూడా ఇప్పుడే విడుదల చేస్తున్నామున్న ఇప్పుడే అదిగో ఆ పునరుద్ధానపు శక్తిని విడుదల చేస్తున్న దేవుడి చేత పొందుకో పొందుకో అభిషేకమును పొందుకో అభిషేకమును పొందుకో యేసునామములు ఇప్పుడే ఆ దరిద్రమును ఆ శోధన ఆ అప్పులు ఆ వ్యాధులు వెళ్ళిపోతున్నా యేసునామములో ఇప్పుడే ఆ మూయగబడిన ఆ గర్భము తెరవబడింది కాక యేసునామములో ఇప్పుడే పండని ప్రతి పంట పండుని గాక యేసునామములో ఇప్పుడే ఆ మార మధురముగా మార్చబడును గాక యేసునామములో ఇప్పుడే నీ జీవితము శోధనలో ఉందామో శ్రమలో కుంగిపోయినామో లేవనెత్తు దేవుడు లేవనెత్తు దేవుడు నిన్ను విడవని దేవుడు నువ్వు సాగిలపడి ఆయన పాదములు ఎదుట స్తుతిస్తుండగా ఇప్పుడే ఇప్పుడే లేవనెత్తే దేవుడు ఆమేన్ లేవనెత్తువాడు హల్లెలూయా హల్లెలూయా ఆయన శక్తి పొందుకో ఇప్పుడే ఆ జ్వరాన్ని గద్దిస్తున్నా ఇప్పుడే ఆ కాళ్ళు నొప్పి వెన్ను నొప్పి ఆ షుగర్ వైరైడ్ యేసు నామములో వెళ్ళిపో ఆ కరోనా వ్యాధి యేసు నామములో వెళ్ళిపో వెళ్ళిపో యేసు నామములో ఇప్పుడే ఆ కాలు నొప్పి వెళ్ళిపోవును గాక ఇప్పుడే ఆ నరములు యేసు నామములో ఇప్పుడే ఆ నరములలో యేసు రక్త ప్రవహించుండగా ప్రతి అవయవము శుద్ధిపరచబడే స్వస్థత పొందుకోవాలి పొందుకోవాలి అభిషేకము యేసు నామములో బరబబ శబలరబర
ఇప్పుడే అమారా మధురముగా మార్చబడునుగాక అమారా మధురముగా మార్చబడునుగాక ఆమేన్ ఆమేన్ ప్రభువా ఈ యొక్క పునరుత్థానపు ఆదివారం తండ్రి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడనయా జ్ఞాపకం చేసుకోండి నాయనా మీ కృపలో తండ్రి జ్ఞాపకం చేసుకోండి చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పగిస్తున్నాను మీ హస్తాలకు అప్పగిస్తున్నాను బిడ్డలను బలపరచండి మీ బిడ్డలను బలపరచండి లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభువా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డనయ్యా ముట్టండి స్వస్థపరచు వారికి కావాల్సిన ప్రతి అవసరతను నెరవేర్చు బయటైతే నాయన భయంకరమైన తెగులు తల్లి మరణపు దూతనైనా సంహారపు దూతనైనా సంచరిస్తుండగా మీ బిడ్డలను మీ బిడ్డలనయ్యా మీ రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా క్షేమముగా ఆ మరణము నుండి తప్పించుకొనురుగాక యేసు నామములో ఆ కరోనా నుండి మీ బిడ్డలను తప్పించండి ఈ దేశాన్ని తప్పించండి ఈ రాష్ట్రాన్ని తప్పించండి అయ్యా మీ దేశాన్ని నైనా ప్రభువా ఈ కరోనా నుండి కాపాడండి మీ బిడ్డలని కరోనా నుండి కాపాడండి రాజకీయ నాయకులను మంత్రులను ముఖ్యమంత్రులను ప్రధాన మంత్రులను తండ్రి కాపాడమని వేడుకొంచున్నాము మీ ఆలోచనలు దయచేయండి మీ సహాయం దయచేయండి ప్రభువా మీ బిడ్డలు తండ్రి క్షేమముగా కాపాడమని వేడుకొంచున్నాము ఏ కీడు ఏ అపాయం మీ బిడ్డలను సమీపించకుండా ప్రభువా మీ బిడ్డలను సమీపించకుండా కాపాడమని వేడుకొంచున్నాము ఎవరైతే మారా అనుభవములో ఉన్నారయ్యా వారి జీవితాలు మధురముగా మార్చు చేదుకరమైన జీవితాన్ని ఆయాస్యకరమైన జీవితాన్ని సంతోషకరంగా మధురముగా మార్చు దేవుడవయ్యా యేసయ్యా ఓ శరబరబబబబ ఓ శిభరబద శిఖరలరా ఓ శాలరమన శియలరా థ్యాంక్ యూ జీసస్ మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి చేరి వచ్చిన ప్రతి బిడ్డను యేసయ్యా మీ కృపతో బలపరచండి అయ్యా ఆశీర్వదించండి ఆత్మీయంగా వారి జీవితాలు కట్టుకుంటున్నాయినా ఆశీర్వాదకరంగానైనా మీ నామనకు మహిమకరంగా జీవించినట్లు సహాయం దయచేయండి ప్రతి ఒక్కరిని మీ వాక్యపు వెలుగులో నడిపించండి ప్రభా ఏ ఒక్కరు చీకటిలో సంచరించకూడదు ప్రభువా ఈ దినమునైనా సియోనులో నుండి ప్రభువా మీ ముఖ కాంతిని ప్రభువా ఆ చీకటి గల బిడ్డలపైనైనా వారి జీవితాలపై ప్రకాశించునుగాక మీ వెలుగు ఏ ప్రభు యేసు నామములో ప్రకాశించునుగాక ప్రభువా ఆ బంధకాల్లో ఉన్న బిడ్డలను విడిపించండి ఆయా బాధల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని చేరి వచ్చిన ప్రతి బిడ్డను తల్లి దర్శించండి మీరే మాట్లాడి మీరే మహిమ పొందుమని మీరే నైనా యేసయ్యా మీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ దయచేసి కూర్చోండి
Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. తల వంచి లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా తల్లు వంచి ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, జీవాధిపతి అయిన మా యేసయ్య, పరలోకపు తండ్రి, ఈ పునరుత్నపు దినమునైనా చేరి వచ్చిన ప్రతి బిడను జ్ఞాపకము చేసుకునమని వేడుకొంచున్నాము తండ్రి. మీరిచ్చు జీవాహారం కొరకై తండ్రి సిద్ధపడిన ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ మాటలు వినుచుండగా మీ బిడలు తండ్రి మృతులైన వారు జీవముతో లేపబడాలి ప్రభువా. మరణపు స్థితిలో కాదయ్యా, ఆత్మతో జీవించేలాగున తండ్రి మీ మాటలు తండ్రి మీ బిడ్డల హృదయాలు స్థిరపరచండి ప్రభువా. వినే మనస్సు పుట్టించండి, జాగ్రత్తగా వినే చెవులనైన మనస్సును మీ బిడ్డలకు అనుగ్రహించండి. అశ్రద్ధ తీసివేయండి తండ్రి. ప్రభువా, లోబడే మనస్సు మీ బిడ్డలకు అనుగ్రహించుమని వేడుకొంచున్నాం. ఈ మాటలు వింటుండగానే ఈ ఆత్మీయ ఆహారము ఎంతమంది నాకు కావాలి అని ఇష్టపడుతున్నారో ఈ ఆహారమును భుజించి వారి బిడ్డలు తండ్రి సంతోషపడాలని బలపడాలని అనుకుంటున్నారో తండ్రి ఆ బిడ్డలందరితో మాట్లాడి నేను బలపరచండి. బలహీనులను బలపరచండి అయ్యా. త్రోవ తప్పిన వారిని ప్రభువా మీ మాటలు మార్గమును సరిచేసినైనా వారి మార్గాన్ని మంచి త్రోవలో మీ బిడ్డలు నడిపించమని వేడుకొంచున్నాం. మీ బిడ్డలందరినీ కృప కలిగిన హస్తాలకు అప్పగిస్తున్నామయ్యా. ఆశీర్వదించండి, దీవించండి దైనా. వింటున్న మాటలు బట్టి ప్రభువా మీ బిడ్డలను ఆదరించినైనా వారి ఈ మాటలు వారి హృదయాల్లో స్థిరపరచండి. పరిశుద్ధాత్మదేవ, ఈ దినము నన్ను ఈ స్థలంలో నిలబెట్టినైనా మీ మాటలు వినిపించుటకు కృప చూపినందుకు మీకు వందనాలు తండ్రి. వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి. నా ద్వారా మీరు మాట్లాడబోతున్నందుకు నన్ను పరిశుద్ధపరిచి నా పెదవులను పవిత్రపరచుమని మీ ఆత్మతో నింపి నడిపించుమని ప్రభువా ప్రతి మాట మీ మాటగా సెలవిచ్చుటకు కృప దయచేయమని యేసుక్రీస్తు నామమును బట్టి ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మహాగణుడు, మహోన్నతుడు ప్రభువైన యేసు క్రీస్తు నామమున కూడి వచ్చిన బిడ్డలందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొలస్సీయులకు రాసిన పత్రిక కొలస్సీయులకు రాసిన పత్రిక
Praise the Lord. Hallelujah. కొలసీలకు రాసిన పత్రిక 4:5 సమయము పోనీయక, సమయము పోనీయక సద్వినియోగము చేసుకొంచు సంగమునకు వెలుపడి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకునడి. హల్లెలూయా. సమయము పోనీయక సద్వినియోగము చేసుకోనాలి. అందరు తల్లు పైకెత్తి నా వైపు చూస్తూ దేవుని మాటలు మనము ధ్యానించుకుందాము. సమయాన్ని సద్వినియోగము చేసుకోవాలి. సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనడి. సంగము నాకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకున్నాడు. సమయాన్ని వ్యర్థము చేసుకోకుండా జీవించమని దేవుడి దినం మనకు వాక్యాన్ని సెలవిస్తూ ఉన్నాడు. అంత ఈజీగా మనము తీసుకోవాల్సినది కాదు సందేశము. చాలా సీరియస్గా వినండి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. మీ మనస్సులు ఎటు కాకుండా దేవుని వాక్యము మీదనే మీ మనస్సులను ఉంచండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమయాన్ని వ్యర్థము చేసుకునే రోజులు కావు ఇవి. ఇప్పుడున్న రోజులు సమయాన్ని వినాలి. మన వైపు చూస్తూ వ్యర్థము చేసుకునే రోజులు కావు ఇవి. ఈ సమయాన్ని మనం ఎంత జాగ్రత్తగా మనం ఉపయోగించుకోవాలంటే, ఇప్పుడున్న సమయాన్ని, ఇప్పుడు గడిచే రోజుల్లో ఈ సమయాన్ని ఎంత జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి అంటే, అంత జాగ్రత్తగా ఈ సమయాన్ని మనము సద్వినియోగం చేసుకునే వారిగా ప్రియ దేవుని బిడ్డలారా మనము ఉండాలి. ఈ సమయము మనకు దేవుడిచ్చిన సమయం, దేవుడిచ్చిన సమయం ఇది. ఈ సమయాన్ని మనం ఎంత జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటున్నామో, ఎంత జాగ్రత్తగా మనం వినియోగించుకుంటున్నామో ప్రభు మనల్ని గమనిస్తూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయం చూస్తే, ఇప్పుడున్న రోజుల్లో ఈ సమయాన్ని గమనిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు రాకడకు గల సూచనలను తెలియపరుస్తుంది. కాబట్టి సమయము ప్రభువు రాకడకు గల సమయముగా ఉంది. కాబట్టి ఈ సమయములలో ప్రభు రాబోతున్నాడు. ఇది సత్యం. మనం అశ్రద్ధ వహిస్తే, ఈ సమయాన్ని వృధా చేసుకుంటే ప్రభు వచ్చినప్పుడు ప్రే దేవుని బిడలారా మనం విడవబడతాము. జాగ్రత్త, ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఎంతో జాగ్రత్తగా వినవలసిన సందేశం ఇది. అశ్రద్ధ చేసిన దినాలు ఎన్నో ఉన్నాయో. అశ్రద్ధగా కూర్చొని సమయాన్ని వ్యర్థము చేసి దేవుని వాక్యం వినకుండా, అశ్రద్ధగా కూర్చొని సమయాన్ని, ఎంతో సమయాన్ని ఇంతవరకు సద్వినియోగం చేసుకోకుండా నిర్లక్ష్యం చేసి ఉన్నావేమో. ప్రభు మాట్లాడుతున్నాడు ఈ దినం.
దేవుడు మాట్లాడుతున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయాన్ని మనం పోగొట్టుకోకుండా సద్వినియోగం చేసుకోమని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ సమయాన్ని పోనివ్వకుండా దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటే నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదింపబడతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రే దేవుని బిడ్డలారా, మనం అనుకోవచ్చు ఇప్పుడున్న రోజులు చూస్తే ఎలా గడిచి వెళ్ళిపోతున్నాయో వెళ్ళిపోతున్నాయి, మనకి తెలియట్లేదు. వారము ఒక రోజులా గడిచిపోతూ ఉంది, అంత త్వరగా సమయం పరిగెత్తిపోతూ ఉంది. రాకడకు సూచనలు, రాక దేవుడు రాకడకు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయము ఆసన్నమైపోతూ ఉంది. మనం సమయాన్ని సరిగా ఉపయోగించుకోలేకపోతే విడవబడిన వారిలో మనం ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా. అందుకే ప్రభు అంటున్నాడు, అందరి ఎడల నీవు జ్ఞానము కలిగి ప్రవర్తించాలి. సంఘము వెలుపడి వారి ఎడల నీవు జ్ఞానము కలగాలి. జ్ఞానమున్నవాడు సమయాన్ని ఉపయోగించుకుంటాడు, జ్ఞానమున్నవాడు సమయాన్ని సద్వినియోగపరుచుకుంటాడు. కాబట్టి ఈ సమయాన్ని ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ దినాన మనము దేవునితో గడుపుతున్నామంటే అది ఎంతో ఆశీర్వాదకరము, క్షేమకరము. ఆమేన్, హల్లెలూయా. ఒక వ్యక్తి ఒక పొలం వేశాడు, ఆ పొలము మంచి పంట వచ్చింది, మంచి కోత సమయం. ఆ కోత సమయాన్ని, ఆ పంటను కోయవలసిన సమయాన్ని తానేం చేశాడంటే నిర్లక్ష్యపరిచాడు. అవతల పొలం వ్యక్తి మొదట పంట కోయిని తర్వాత నా పని నేను మొదలు పెడతాను, పలానా వ్యక్తి ఈ పని చేయని తర్వాత నా పని నేను మొదలు పెడతానని నిర్లక్ష్య వైఖరితో, నిర్లక్ష్య జీవితం జీవిస్తూ ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు పంట సమకూర్చుకుందాం అప్పుడు పంట సమకూర్చుకుంటామని ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే పండిన సమయంలో చేతికొచ్చిన సమయాన్ని వ్యర్థపరచగా ఆ పంట ఏమైపోయిందంటే పాడైపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. సమయము, ఆ పంట చేతికి వచ్చిన సమయం, ఏ సమయాన్ని అయితే వ్యర్థపరుస్తున్నావో, ఆ సమయంలో నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావో, ఆ పంట చేతికి రాకుండా పోతావు. గమనించవలసిన వారంగా మనం ఉండాలి. మనము తగిన సమయములో మనము చేయవలసిన పనులు చేయకపోతే ఆ మహిమ కలిగిన స్థానమునకు మనము చేరుకోలేం ప్రియ దేవుని బిడ్డలారా. ఈ సమయం ప్రతి ఒక్కరికి సిద్ధపడే సిద్ధపాటు సమయము. ఆమేన్, హల్లెలూయా. నిర్లక్ష్యము చేసావో, సమయాన్ని పోగొట్టుకున్నావో, ఈ సిద్ధపాటు లేదు అనుకో, ప్రభు వచ్చే దినములలో నీవు విడవబడతావు. దేవుని ఆశీర్వాదం నువ్వు పోగొట్టుకుంటావు, దేవుని శాపాన్ని కొని తెచ్చుకుంటావు, దేవుని కీడు నీ మీదకి రాబోతుంది. ఇది ఈ యొక్క కరోనా దేవుడు పంపించినదే, దేవుడు పంపించినది ఈ రోగము, ఈ తెగులు. సద్వినియోగం చేసుకుంటూ సిద్ధపడుచున్న బిడ్డలారా కాపాడబడతారు, రక్షింపబడతారు, ఈ వ్యాధి నుండి తప్పింపబడతారు, ఈ శ్రమలలో నుండి, ఈ భయంకరమైన తెగుల నుండి మీ గుడారము రక్షించబడాలి, మీ గుడారము కాపాడబడాలి అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకో. వినియోగించుకుంటున్నావా? నిర్లక్ష్యముతో సమయాన్ని వృధా చేసుకుంటున్నావా? ఒక్కసారి మనం గమనించవలసిన వారంగా ఉండాలి. వేకువజామున లేచి ఉదయకాలమున దేవుణ్ణి వెతికితే
ఆ దేవుడు ఆ దినమంతయు కూడా మీ యొక్క పనులను దేవుడు చక్కపరుస్తాడు. నువ్వు చేసే పనుల దేవుడు ఆ దినము నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఉదయ కాలమున లేకుండా పడక మీద హాయిగా నిద్రపోతూ మీ సమయాన్ని వ్యర్థపరుచుకుంటే నీ జీవితం కట్టపడదు, నీ జీవితము ఆశీర్వదింపబడదు, నీకు మేలు కలగదు. ఎందుకు సేవకుడు మోకరించండి, వేకువ జామున దేవుడిని వెతకండి. ఉన్న సమయంలో దేవుడి కోసము మీరు సద్వినియోగము చేసుకోండి సమయాన్ని సెలవిస్తూ ఉంటే. నిర్లక్ష్యం, సోమరితనం, అజ్ఞానముతో తమ జీవితాలను శాపము తెచ్చుకుంటున్నారు. శాపము అంటే ఫలించాల్సిన జీవితం ఫలించకపోవడం, ఆశీర్వదింపబడాల్సిన జీవితం ఆశీర్వదింపబడకపోవడము. ఇంట్లో రోగాలు క్షేమము లేక అప్పులు శ్రమలు వ్యాధులు బలహీనతలు దరిద్రము. ఎందుకంటే నువ్వు సమయాన్ని ఉపయోగించుకోలేకపోతున్నావు కాబట్టి. ఆ సమయాన్ని దేవుడికి ఇవ్వవలసిన సమయాన్ని పడక మీద దొర్లుతున్నావు. వెతకట్లా సరిగా ఉదయాన్నే లేచి, ఉదయం లేచి దేవునితో గడిపే సమయాన్ని ఏం చేస్తున్నామో ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. ఉదయ కాలమునది కాదు, ప్రార్థన చేసే సమయాలన్నీ కూడా నీకు ఉదయముకు ఉదయ కాలమున దేవునితో ప్రార్థన చేయాలి, దేవునితో మొర పెట్టాలి. ఆ సమయం ఏమైపోతుంది? ఆ సమయం ఎవరికి ఇస్తున్నావు? ఆ సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నావు? దేవుని సమయం వృధా చేస్తే శాపం. దేవుని సమయాన్ని ఫేస్బుక్ లకు, దేవుని సమయాన్ని సీరియళ్లకు, దేవుని సమయాన్ని సినిమాలకు, దేవుని సమయాన్ని ఈ లోక సంబంధమైన వాటికి అప్పగించుకుంటే శ్రమ, శాపం, మీ జీవితానికి నష్టం కలుగుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉపదేశం ఇంటూ కూడా మన సమయ దేవుడు ఇచ్చిన సమయాన్ని వ్యర్థపరుచుకుంటే ఎంత నష్టపోతామో అంత నష్టపోతాం ప్రియ దేవుని బిడ్డలారా. ఆ పొలం పండింది ఈ యొక్క యజమానిల నిర్లక్ష్యము. నిర్లక్ష్యం చేయగా 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 ఆ పంట కూడా కొయ్యాల్సిన సమయం దాటిపోయేసరికి ఆ పంట చేతికి రాలేదు. రాకపోవడానికి కారణం నిర్లక్ష్యం, సమయాన్ని వినియోగించుకోలేకపోయి ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన సమయం నీకు నచ్చినట్టు జీవించడానికి కాదు, నీకు నచ్చినట్టు బ్రతకడానికి కాదు, ఈ లోక సంబంధమైన విషయాలతో కలిసిపోయి జీవించడానికి కాదు. దేవుడు నీకు ఇచ్చిన జీవితంలో ఆయన సమయంలో ఆయన పని నువ్వు చేసి తీరాలి. ఆమెన్, హల్లెలూయా. ప్రార్థన చేసే సమయంలో ప్రార్థన చేయాలి, మందిరానికి వచ్చే సమయంలో మందిరానికి రావాలి, ఆరాధన చేసే సమయంలో దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించే సమయంలో దేవుడిని స్తుతించాలి, ఘనపరిచే సమయంలో దేవుడిని ఘనపరిచే వారిగా ఉండాలి. అది దేవుడు నీకు ఇచ్చిన సమయం, ఆయనను స్తుతించి ఆరాధించి ఘనపరిచే దానికే ప్రే దేవుని బిడలారా. నువ్వు ఏం చేస్తావు? ఈ పరిశుద్ధ దినం దేవుని మందిరానికి రావాల్సిన సమయం, దేవునితో గడిపే సమయం. ఎంతమంది దేవుని సన్నిధికి రాగలుగుతున్నారు? ఎంతమంది దేవుని సన్నిధికి వచ్చి కూర్చొని మాట్లాడగలుగుతున్నారు, ప్రార్థించగలుగుతున్నారు, మోకరించగలుగుతున్నారు? ఆ సమయాన్ని నిర్లక్ష్యం చేస్తే కీడు రాక, తెగులు రాక, శ్రమలు రాక, కష్టాలు రాక, శాపము రాక, ఉగ్రత రాకుండా ఉంటుందా? వాటి నుండి నువ్వు ఎలా తప్పించుకోగలుగుతావో? ఈరోజు నువ్వు తలదించుకుంటున్నావే, నీ తండ్రి నీ తల ఎత్తుకొని జీవించే జీవితం ఇచ్చే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యములో ఒక భక్తుడు, గొప్ప భక్తుడు, గొప్ప రాజు, మహారాజు
యుద్ధము చేసే సమయం, యుద్ధ కాలం, యుద్ధ భూమిలో ఉండాల్సిన సమయం అది వసంత కాలము. సైన్యమంతా కూడా వెళ్ళి యుద్ధము చేస్తూ ఉంది, యుద్ధంలో పోరాడుతూ ఉన్నారు సైన్యమంతయు కూడా. మరి ఉండాల్సిన వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఇంటిలో ఉన్నాడు, ఇంట్లో సంచరిస్తూ ఉన్నాడు, మేడగది మీద సంచరిస్తూ ఉన్నాడు. ఏం పని ఉంది మేడగదుల మీద సంచరించేది? నువ్వు ఉండాల్సిన సమయం, ఈ సమయం ఎక్కడ ఉండాలి? యుద్ధంలో ఉండాలి. ఆ వాక్యము చదువుదామా, 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనము చదవగా విందాము. వసంత కాలమున రాజులు యుద్ధము చేయు సమయమున, చదవండి, అతని వారిని అయితే దావీదు యెరూషలేము నందు నిలిచెను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, యుద్ధము చేయాల్సిన మహారాజు, యుద్ధము చేయవలసిన గొప్ప రాజు, యుద్ధ భూమిలో ఉండవలసిన రాజు దావీదు ఏం చేస్తున్నాడు? ఎక్కడున్నాడు? యుద్ధ భూమిలో ఉండాల్సిన వాడు, పోరాడాల్సిన వాడు, మరి శత్రువులను జయించాల్సిన వాడు ఎక్కడున్నాడంటే ఇంట్లో ఉన్నాడు. ఇది ప్రస్తుత కాలం. ఇది ఏ సమయం అంటే ప్రియ దేవుని బిడ్డలారా, శత్రువుతో పోరాడే సమయం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. శత్రువుతో పోరాడాలి. నువ్వు ఉండాల్సినది ఎక్కడ తెలుసా? ఇంట్లో కాదు, యుద్ధ భూమిలో. నువ్వు శత్రువును జయించే సమయం ఇది. శత్రువుతో నువ్వు పోరాడాల్సిన సమయం. నువ్వు ఈ సమయం ప్రార్థించాల్సిన సమయం, ఈ సమయం ఉపవాసం ఉండాల్సిన సమయం, ఈ సమయం వాక్యము చదవాల్సిన సమయం. ఈ సమయంలో నువ్వు ఏం చేస్తున్నావు? ఇంట్లో కూర్చొని సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా నిరుపయోగం చేసుకుంటున్నావు. ఇది ప్రియ దేవుని బిడ్డలారా ఎంతవరకు సమంజసంగా ఉంది? ఎక్కడో సైన్యం అంతా పోయి యుద్ధం చేస్తా ఉన్నాడు, ఈ రాజము యెరూషలేములో కూర్చొని ఉన్నాడు. ఇది అందరికీ తెలుసు, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ యొక్క రాజు దావీదు మహారాజు సైన్యమంతా పోరాడుతూ యుద్ధం చేస్తూ ఉన్నారు. ఈయన ఏం చేస్తున్నాడు? లోక సంబంధమైన విషయాల్లో మునిగి తెలిపోతా ఉన్నాడు. లోక సంబంధ క్రియలు. నువ్వు ఆ సమయం ఏం చేయాలి? పోరాడాలా? నువ్వు పోరాడకుండా నువ్వేం చేస్తున్నావు? లోక సంబంధం, శరీరేచ్ఛలు, శరీరేచ్ఛలు. చాలామంది ప్రార్థన చేసే సమయంలో శరీర కార్యాలు. దేవుడు ఆ ప్రార్థించే సమయం ఇచ్చినాడు. నువ్వు శరీర కార్యాలు నెరవేర్చడానికి కాదు దేవుడు సమయం ఇచ్చింది. ఈ సమయంలో నువ్వు బహు తెగులు సంచరిస్తున్న సమయంలో నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలా? ఉపవాసం ఉండాలా? వాక్యము చదవాలా? దేవునితో సహవాసం చేస్తూ ఉండాలా? ఇది చేయాలి. లోక సంబంధమైన జీవితం నువ్వు కలిగి ఉంటే ప్రే దేవుని బిడ్డలారా, ఆ యుద్ధంలో ఏమొచ్చింది దావీదుకు? ఓటమి. నువ్వు చేయాల్సిన సమయంలో, నువ్వు పోరాడాల్సిన సమయంలో పోరాడకుంటే శత్రువు నిన్ను అణిచివేస్తాడు.
శత్రువు నిన్ను గాయపరుస్తాడు, శత్రువు నిన్ను బాధ పెడతాడు, శత్రువు నిన్ను శ్రమల పాలు చేస్తాడు, శత్రువు నీ మీద విజయం పొందుకుంటాడు. నువ్వు చేయాల్సిన సమయం ఏంటి అంటే, నువ్వు దేవుడు నీకు ఇచ్చిన సమయములో నువ్వు యుద్ధములో పోరాడాలి, యుద్ధములో నువ్వు జయించాలి. దేవుడు నీకు జయించడానికి సమయం ఇస్తే నువ్వు లోక సంబంధమైన కార్యములతో నీ జీవితాన్ని నీ జీవితంలో ఓడిపోతున్నావు, ఓడిపోతున్నావు. తలలు దించుకునే బ్రతికి ఎందుకు దేవుని దగ్గరకు వచ్చి ఈరోజు నువ్వు ఓడిపోతున్నావంటే దేవుడిచ్చిన సమయాన్ని వృధా చేసుకుంటున్నావు కాబట్టి నీ జీవితంలో ఓడిపోతున్నావు. ప్రే దేవుని బిడ్డ, నువ్వు ఈ ఇంట్లో నీ కుటుంబము నీ జీవితము కష్టాల్లో ఉంది, శ్రమల్లో ఉంది అంటే నువ్వు పోరాడాల్సిన చోట నువ్వు పోరాడడం లేదు, నువ్వు జయించాల్సిన సమయంలో నువ్వు జయించడం లేదు, శత్రువు నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు యుద్ధము చేయడం లేదు, లోక సంబంధమైన విషయాలలో మునిగి తేలిపోతున్నావు నువ్వు. కాబట్టి నీ బ్రతుకులు ఓటమే, నీ జీవితంలో ఓటమే. కారణం ఏంటి అంటే లోక సంబంధమైన వాటితో ఏకమైపోయినావు, అంత బిజీగా నువ్వు సమయాన్ని గడుపుతున్నావు. అయ్యా దేవుని మందిరానికి రండి అంటే నీ సమయాన్ని లోకంతో గడుపుతున్నావు. నువ్వు యుద్ధ భూమిలో గడపాల్సిన సమయం, నీ ఇంట్లో సంతోషాన్ని వెతుక్కుంటున్నావు, నీ శరీర కార్యాల సంతోషాన్ని వెతుక్కుంటున్నావు. ఓటమి రాక ఏమి వస్తుంది? నీ జీవితంలో అవమానం రాక ఏమి వస్తుంది? సూటిగా ప్రభు ప్రతి ఒక్కరితో మాట్లాడుతుండగా ఈ మాటకు మీరు విధేయులైతే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని విజయంలో నడిపిస్తాడు. దేవుడు నిశ్చయముగా మీకు జయ జీవితమును దేవుడు మీకు ఇస్తాడు. కాబట్టి ఈ సత్యాన్ని మనము అర్థం చేసుకోవాల్సిన వారిగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు యుద్ధము చేయాల్సిన ఆ యుద్ధ భూమిలో ఉండకుండా ఇంట్లో ఉండి శరీర ఇచ్ఛలు నెరవేర్చుకున్న వాడై తన ఎంత శాపానికి గురైనాడంటే, తన కుమారుణ్ణి పోగొట్టుకున్నాడు, తన కుమారుని చేత ఎన్నో శ్రమలు పొందినాడు. తన కుమారుడే తనకు విరోధముగా లేచాడు. ప్రియ దేవుని బిడ్డల, దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు వ్యర్థపరుచుకుంటే నీవు పోగొట్టుకున్నవి పోగొట్టుకుంటావు, శ్రమల పాలవుతావు, అప్పుల పాలవుతావు, ఇతరులు చూసే అవమానకరమైన జీవితం, తల దించుకొని బ్రతికే బ్రతుకు, నీ పిల్లలే నీకు శత్రువులుగా తయారవుతారు. ఒక ఉన్నతమైన స్థానము నుండి నేలకు దిగే స్థాయి, ఎందుకంటే నువ్వు పోరాడాల్సిన సమయం ఇది. నువ్వు సాతాను శత్రువుతో వాడు యుద్ధము చేయడానికి వచ్చినాడు, ఆ యుద్ధము చేసేటప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు యుద్ధ భూమిలో ఉండి నువ్వు పోరాడాలవంతో లోక సంబంధమైన విషయాల్లో నువ్వు ఉన్నావనుకో, ఎన్నో శ్రమల పాలు, ఎన్నో కష్టాల పాలు, ఎన్నో నిందలు దావీదు చుట్టూ అణుముకున్నాయి. ప్రే దేవుని బిడ్డలారా, దేవుడు సమయం ఇస్తే మనం వ్యర్థము చేయకుండా ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారిగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా హల్లెలూయా. కరోనా ఉంది, మందిరాలు మూయబడినైనా ఉన్నాయి, ఇంకా ఎందుకు మనకు మందిరము, హాయిగా ఇంట్లోనే కూర్చోవచ్చు అనుకునే వాళ్ళతో మాట్లాడుతున్న మాట ప్రభు. నీకు ఇచ్చిన సమయం ఇది ఎందుకు తెలుసా?
ఈ సమయము నువ్వు ప్రార్థించే సమయం, ఈ సమయం ఉపవాసం ఉండే సమయం, ఈ సమయం ప్రభువుతో గడపవలసిన సమయం. ఈ సమయములో గాని నీవు సిద్ధపడకపోతే ఆ తెగులు నీ గుడారమును సమీపిస్తుంది. జాగ్రత్త, ఓటమి నీ జీవితాన్ని సమీపిస్తుంది. జాగ్రత్త, నాకున్న సమయాన్ని అంత బాగా తినడానికి, లోక సంబంధమైన కార్యక్రమాలు చేసుకోవడానికి బాగుంది ఈ సమయం అనుకోవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు దాన్ని కాదు నీకు ఇచ్చినది. ఈ సమయం నువ్వు సిద్ధపడవలసిన సమయం, రాకడకు సిద్ధవలసిన సమయం, ప్రభు కోసం సిద్ధపడవలసిన సమయం, ప్రభువును ఎదుర్కోవలసిన సమయం. ఆయన వచ్చుతున్నాడు, రాబోతున్నాడు. మేఘాలపై యేసు అతి త్వరలో రాబోతుండగా నువ్వు సిద్ధపడి బుద్ధి కలిగిన వాడవై సమయాన్ని సిద్ధపాటు చేసుకుని ఆయన్ను ఎదుర్కొనే వాడిగా నువ్వు సిద్ధపడాలి. ప్రియ దేవుడి బిడ్డలారా, అది ఈ సమయం, అది ఈ సమయం దేవుడిచ్చాడు. నువ్వు ఇదే సమయాన్ని హాయిగా ఇంట్లో తినుకుంటూ సరదాగా కబుర్లో చెప్పుకుంటున్న బ్రతుకుతున్నావమ్మా. జాగ్రత్త, జాగ్రత్త. ప్రార్థించడానికి దేవుడు నీకు, ప్రార్థించడానికి దేవునితో సహవాసం కలగడానికి, దేవునితో మాట్లాడడానికి, సహవాసం చేయడానికి, ఆయన వాక్యము చదవడానికి, ఆయన అభిషేకమును పొందుకోవడానికి, ఆయన ఆత్మను పొందుకోవడానికి సిద్ధపాటు కలిగిన సమయం ఇది. ఈ సమయాన్ని నిర్లక్ష్యము చేస్తే రేపటి దినమున విడవబడే గుంపులో ఉంటావు. ప్రే దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన సమయం దేనికో దాని కొరకు మీరు ఉపయోగించుకుంటే నిశ్చయముగా ఆశీర్వదింపబడతారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుకు కనబడవలసిన స్థలములో నువ్వు కనబడకపోతే, ప్రభు వెతికే స్థలములో నువ్వు కనబడకపోతే, ప్రభు నిన్ను ఈ దినం చూసే దినం, ఆయనతో గడిపే సమయం ఇది. ఆ సమయాన్ని చాలామంది సద్వినియోగం చేసుకోకుండా ఆదివారం పనులకు వెళ్ళిపోతారు. ఆదివారము దేవుడు ఎందుకు ఇచ్చాడమ్మా సమయం అంటే, ఆయనతో గడపడానికి, ఆయన స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయనతో కలిసి సహవాసం చేయడానికి. మరి ఈ సమయాన్ని ఎంతమంది సద్వినియోగం చేసుకుంటున్నారు, ఎంతమంది దేవునితో గడుపుతున్నారు, ఎంతమంది ప్రభువుకు దగ్గర అవుతున్నారు? దేవుడు ఎంతమందికి ఈ సమయాన్ని ఇస్తే ఆ సమయాన్ని ఎంతమంది సద్వినియోగం చేసుకుంటున్నారో ప్రభువు ప్రత్యేకముగా ప్రే దేవుని బిడ్డలారా ప్రతి ఒక్కరిని గమనిస్తుండగా, ఎంతమంది ఆ సమయాన్ని ఉపయోగించుకునే వారు ఉన్నారో మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రే దేవుని బిడ్డలారా, యుద్ధ భూమిలో కనబడవలసిన వాడు ఇంటిలో కూర్చుంటే, యుద్ధము చేయాల్సిన వాడు ఈ సమయం నువ్వు యుద్ధం చేయాలి. ఈ సమయంలో నువ్వు యుద్ధం చేసి శత్రువు మీద నువ్వు పోరాడి నువ్వు జయించకపోతే ఇంకా నీకు ఓటమి రాక, నీ జీవితంలో నష్టము రాక, నీ జీవితంలో శాపము రాక, నీ జీవితంలో శ్రమలు పాలు కాక మరి ఏం జరుగుతుంది? ప్రార్థించండి, ప్రార్థించండి. మీకు శ్రమలు ఎక్కువైపోయినాయి, మీకు కష్టాలు ఎక్కువైపోతున్నాయి, ప్రార్థించండి అంటే వినరు. చేదైనా మేము సంతోషంగా భరిస్తామని తోళ్ళు ఉన్నారు అజ్ఞానులు, మూర్ఖులు. నీకు ఆ జీవితం ఇచ్చాడా? కనపడాల, ఎక్కడ కనపడాల? ప్రభు సన్నిధిలో కనపడాల. ప్రభు ఆశపడుతున్నాడు, ఆరాటపడుతున్నాడు. ఈ సమయాన్ని నువ్వు ఎంత సద్వినియోగం చేసుకుంటున్నావో ప్రభు నిన్ను చూస్తాడు. లేకుంటే ఏ తెగులో వచ్చిందంటే అయిపోతుంది జీవితం అంతే. ఇంకా
అందుకోసమా ముగించడానిక నీ బ్రతుకు ఈ లోకంలో ఇచ్చినది దేవుడు. యుద్ధ భూమిలో గెలవడానికి ఇచ్చిన సమయంలో నువ్వు ఆ సమయం యుద్ధ భూమిలో కనపడితే నువ్వు తప్పకుండా గెలుస్తావు. హల్లెలూయా. నువ్వు ప్రార్థనలు గడిపితే ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు. పౌలు సీలలు ఆ చెరసాలలో ప్రార్థించగా వాళ్ళు విజయం పొందుకున్నారు. చెరసాల పునాదులు బద్దలైపోయినాయి. వాళ్ళు ప్రార్థించే సమయం అది. ఆ అర్ధరాత్రి కాల సమయంలో ప్రార్థన చేయగా వారు శ్రమలలో విజయము పొందుకున్నారు. అర్ధరాత్రి నిద్రపోదాం, నిద్ర వస్తుంది హాయిగా. ఎవరన్నా ప్రార్థన చేస్తారా? వెనక మంట లేదు, వెనక శత్రు కూర్చడం లేదు. పొడుస్తే ఒక్క పోటు. అప్పుడు యెషయా ఇంకా దేవుడు కృప చూపిస్తున్నాడంటే నీకోసం ఎవరో ప్రార్థన చేస్తున్నారు కాబట్టి నువ్వు ఇంకా సేఫ్గా ఉన్నావంటే నీ కుటుంబం పట్ల ఎవరు ప్రార్థన చేస్తా ఉన్నావు. అదే శత్రువు ఒక్కసారి వచ్చి నీ మీద అటాక్ చేస్తే నానా నువ్వు తట్టుకోలేవు తల్లి. నైనా మీరు తట్టుకోలేరు, మీకు అర్థం కాలేదు. లోక సంబంధమైన శరీర సంబంధమైన జీవితము అనుభవిస్తున్నాడు. ఎక్కడా? లోకంలో. ఇంటి దగ్గర ఉండి ఇవ్వండి నీకు. నువ్వు ఈ స్థలంలో నువ్వు ఏ సమయంలో నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాల. జాగ్రత్త. దేవుడు నియమించిన సమయంలో, దేవుడు నియమించిన స్థలంలో నువ్వు లేక నీకు నచ్చిన చోట నువ్వు కార్యక్రమాలు చేస్తే దావీదుకున్న శాపం కుమారుడు వ్యతిరేకిగా మారిపోయినాడు. కుమారుని ద్వారా ఎన్నో శ్రమలు, ఎంతో కష్టము, పారిపోయే పరిస్థితులు. అదే ఆ సమయము యుద్ధ భూమిలో ఉంటే ఆ శ్రమలు వచ్చేటివా? ఆ కష్టాలు వచ్చేటివా? ప్రే దేవుని బిడ్డలారు, నువ్వు పోరాడాల్సిన సమయం పోరాడాలి. దేవుడు ఇచ్చిన సమయం దేవునితో గడపాలి. దేవునితో గడపక లోక కార్యక్రమాలతో నీకేం సంబంధం? కలిసిపోతున్నావు ఎందుకు? వెలపటి వారి ఎడల నీవు ఎలా ఉండాలంటే జ్ఞానము కలిగి ఉండాలి. ఆమేన్. ఈ లోకములో ఉన్న వారి ఎడల నీవు, నీకు ఒక ప్రత్యేకత ఉండాలి. జ్ఞానము కలిగిన వాడు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. జ్ఞానము కలిగిన వాడు సమయాన్ని పోగొట్టుకోడు. జ్ఞానము కలిగిన వాడు ఎప్పుడు ప్రభు ఇచ్చిన సమయాన్ని వృధా చేసుకోక సద్వినియోగం చేసుకొని వాళ్ళు ఆశీర్వదింపబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉపదేశం వింటున్న మనము ఇంకా ఓడిపోయే జీవితంలో నువ్వు ఓడిపోతున్నావంటే కారణం ఏంటి అంటే దేవుడు ఇచ్చిన సమయాన్ని నువ్వు వేస్ట్ చేస్తావు. సద్వినియోగపరచుకోవట్లా నీ జీవితంలో ఇంకా కార్యక్రమాలు జరగడం లేదు, నువ్వు ఫలించడం లేదు, నువ్వు దీవించబడడం లేదు, ఆశీర్వదింపబడడం లేదు అంటే నీవు సమయాన్ని ఉపయోగించుకోలా. దావీదు రక్షింపబడినాడు, దావీదు ప్రభువుని ఎరిగినాడు, దావీదు ప్రభువు చేత ఆశీర్వదింపబడి ఉన్నతమైన సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి. నువ్వు కూడా దీవించబడినావు, ఆశీర్వదింపబడినావు. దేవుడు కూడా ఒక జీవితం ఇచ్చినాడు, ఒక స్థానం ఇచ్చినాడు. కానీ లోక సంబంధమైన వాటితో నువ్వు గడిపితే ఏ శాపాలు వస్తాయో, దావీదుకి ఏమొచ్చాయో అవే వస్తాయి. జాగ్రత్త. ఉపయోగించుకోవాల్సిన సమయం, దేవుడు నీకు ఇచ్చిన సమయం. మందిరానికి రావాలా? పరిగెత్తుకొని రావాలంతే. దేవుడు రమ్మన్నాడు, రావాలా? ఆ సమయాన్ని పోగొట్టుకున్నావనుకో శాపం. ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు ఆ ఉగ్రత దిగుతుందో తెలియదు, ఎప్పుడు ఆ శోధనను ఎదుర్కొంటావో తెలియదు. నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు ఆ శోధన వచ్చిందనుకో తట్టుకోలేవు, పోరాడలేవు, జయించదు. సమయాన్ని ఓడిపోతున్నావంటే కేవలము నీ సమయం దేవుడిచ్చిన సమయాన్ని నిర్లక్ష్యపరిచినవు కాబట్టి నీ జీవితంలో ఓటమి. సూటిగా చెబుతున్నాను.
నువ్వు ఓడిపోతున్నావు అంటే, నువ్వు ఎదగడం లేదు ఆత్మీయంగా అంటే, నువ్వు ఫలించడం లేదు అంటే, దేవుని వాక్యము నీ జీవితంలో నెరవేరడం లేదు అంటే, దేవుని ఇచ్చిన సమయాన్ని నిర్లక్ష్యం, నిర్లక్ష్య వైఖరి, మూర్ఖత్వం, అజ్ఞానం, వినడం విడిచిపెట్టడం. ఈ చెవుతో విని ఈ చెవులో విడిచిపెడితే ఎంత మూర్ఖత్వమో. నువ్వు బాప్తిసం పొందావు, మారు మనసు పొందావు, రక్షింపబడినావు. రక్షింపబడి నువ్వు లోకస్తుడి వలె జీవిస్తున్నావు అంటే ఎంత మూర్ఖుడివో ఒకసారి ఆలోచన. కఠినమైన బోధ కాదు ఇది, సత్యం. సత్యము స్వతంత్రులుగా చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. సత్య బోధ, పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తున్న ఉపదేశం. ఈ ఉపదేశాన్ని మనం ఎంత ఆసక్తితో విని మన జీవితంలో నెరవేర్చగలుగుతామో అంతగా గొప్పగా మనం దీవించబడి ఆశీర్వదింపబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి విషయం, దేవుడు ఇచ్చిన సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. పోరాడాల్సిన సమయంలో పోరాడాలి, దేవుని సన్నిధికి రావాల్సిన సమయంలో దేవుని సన్నిధికి రావాలి, వాక్యం వినవలసిన సమయంలో వాక్యం వినాలి. ఆ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా ఉపవాసం ఉండే సమయంలో ఉపవాసం ఉండాలి. అప్పుడు దేవుడు ఏంటంటే మనలను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఉన్న సమయం ఇది, సిద్ధపడే సమయం. దేవుడు ఎక్కువ సమయం ఇచ్చాడు. ఈ సమయంలో దేవునితో గడపాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఎంత నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటావో అంతగా నువ్వు ఫలిస్తావు. హల్లెలూయా. అంతగా నువ్వు ఆశీర్వదింపబడతావు. రెండవ మాట, ఎస్తేరు గ్రంథము 4:14. ఎస్తేరు గ్రంథము 4:14 మనం ఒకసారి చదువుకుందాం. ఈ సమయమందు నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు ఏమంటామా సహాయము విడుదల వచ్చును. హల్లెలూయా. మొర్దకయి ఎస్తేరుతో మాట్లాడుతున్న మాట, రాజు రాజు యుద్ధం నుండి ఒక శాసనం బయలుదేరింది, అది మరణ శాసనం. యూదులు ఎక్కడెక్కడైతే ఉన్నారో, వినాలమ్మ తల్లు పైకెత్తి, యూదులు ఎక్కడెక్కడైతే ఉన్నారో, పలానా పలానా స్థలములు ఆయా సంస్థానాల్లో ఉన్నారో, 120 పైన అందరికి ఒక శాసనం వెలువడింది రాజు దగ్గర నుంచి. ఏమనంటే యూదులు అందరూ కూడా సంహరింపబడాలి. యూదులందరూ కూడా సంహరింపబడాలి. ఆ శాసనం రాగానే మొర్దకయి వస్త్రాలు తీసి గోనె పట్ట ధరించుకొని రాణి అయిన ఎస్తేరు ఇంటి ముందుకు వచ్చినాడు. ఎప్పుడైతే మరణ శాసనం వెలువడిందో వెంటనే ఏం చేశాడు, గోనె పట్ట ధరించుకొని. ఒకసారి మళ్ళీ చదవండి. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక చాలు, నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉంటే అందరూ మరణిస్తారు. ఎస్తేరు, నువ్వు రాణిగా సుఖ సంతోషాలు, మంచి వైభోగం ఉంది నీకు, మంచి ఉన్నత స్థానం ఉంది. ఈ సమయంలో నువ్వు మౌనముగా ఉండే సమయము కాదు ఇది.
ఈ సమయాన్ని వృధా చేసుకోకూడదు, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నువ్వు రాజుతో నువ్వు మాట్లాడాలి. ఇది నువ్వు మౌనంగా ఉండే సమయం కాదు. ఎందుకంటే యూదులైన అందరూ మీద వారికి మరణ శాసనం వచ్చింది, అందరూ చంపబడే ఆజ్ఞ వచ్చింది రాజు యుద్ధ నుండి. ఆ రాజు ఎంత మూర్ఖుడు అంటే ప్రియ దేవుని బిడ్డలారా, అంత మూర్ఖుడు. సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడంట, సైన్యాన్ని తీసుకొని యుద్ధం నాకు అవతలి ఒడ్డు చేరాలంట. సైన్యంతో ఆ పడవలలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. మధ్యలో తుఫాన్ అలలో వచ్చేసరికి ఆ ఓడ మునిగిపోతుందని, ఆ బరువు ఎక్కువగా ఉండేసరికి ఆ బరువును తేలిక పరచాల. తేలిక చేయడానికి ఏం చేసినాడంటే సైన్యాన్ని నీళ్ళలో పడేసినాడు. అంత మూర్ఖుడు. ఆ మూర్ఖుని ముందుకు వెళ్ళి ఈ రాణి మాట్లాడాలా, ఏది మరణ శాసనం గురించి. మొరదకై పినతండ్రి అంటున్నాడు, నువ్వు మౌనంగా ఉండే సమయం కాదు ఇది ఎస్తేర్. నువ్వు రాణిగా ఉన్నావు సరే, మంచి స్థానంలో ఉన్నావు సరే, కానీ ఈ సమయం నువ్వు దేవునితో గడిపే సమయం, దేవునితో మాట్లాడాలి, ప్రార్థించే సమయం, ఉపవాసం ఉండే సమయం. ఎస్తేరు ఉపవాసం ప్రకటించింది, ప్రార్థించింది, దేవుని యొద్ద నుండి ఎస్తేరుకు సహాయము దొరికింది. హల్లెలూయా. అంటే ఆ సమయం ఏంటి అంటే ప్రార్థించే సమయం, ఆ సమయం ఏంటి అంటే ఉపవాసం ఉండే సమయం, ఆ సమయం మౌనంగా ఉండే సమయము కాదు. ఆ సమయము సద్వినియోగము చేసుకోవాలి, ఆ సమయము దేవుడు ఇచ్చిన సమయము, ఆ సమయములో దేవునితో మాట్లాడాలి. దేవుని కొర దేవుని ముందర దేవుని పాదాల ముందు మోకరించే సమయములో మోకరిస్తేనే ఆ మరణ శాసనం కొట్టి వేయబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. అవునా, శాసనం వచ్చిందా? అయితే పోయి మాట్లాడతా అన్న. వెంటనే ఏం చేసింది? 3 దినాలు ఉపవాసము ప్రకటించింది. హల్లెలూయా. 3 దినాలు ఉపవాస ప్రార్థన చేయగా దేవుని యొద్ద నుండి ఆమెకు సహాయం దొరికింది. హల్లెలూయా. ఆ మూర్ఖుని దగ్గరికి, రాజు దగ్గరికి డైరెక్ట్ వెళ్తే ఈ మాట చెప్తే వింటాడా? ఏ మాత్రం విన్నాడు. పడవ మునిగిపోతుందని సైన్యాన్ని ఎత్తి నీళ్ళలో పడేసినాడు. కానీ ప్రీదేవుని బిడ్డలారా, ఆ సమయంలో నువ్వు ఏమి చేయాలో నీవు తెలుసుకోకపోతే, ఆ సమయాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకోవాలో నీకు తెలియకపోతే ప్రే దేవుని బిడ్డలారా, ఆ మరణ శాసనం, ఆ తెగులు, ఏ తెగులైతే సంచరిస్తుందో, ఏ తెగులైతే ఇప్పుడున్న సమాజంలో ప్రతి గృహాన్ని, ప్రతి బిడ్డను పాకాలని చూస్తుందో, ఈ సమయంలో నువ్వు ప్రార్థించాలి. నువ్వు ప్రార్థించినప్పుడు యేసు రక్తము, యేసయ్య అభిషేకము నీద ఉన్నప్పుడు ఆ మరణపు తెగులు నిన్ను తాకదు, నిన్ను సమీపించదు, నిన్ను దాటి వెళ్ళిపోతుంది. ఆమేన్. ఇప్పుడున్న సమయం అది నీకు. మరణం బయలుదేరింది, తెగులు బయలుదేరింది, తెగులు బయట సంచరిస్తుంది. ఎవరిని మింగుదామా అని ఈ సమయంలో ఏం చేయాలి? నాకేంటి హ్యాపీగా సరుకులు తెచ్చుకుంటాను, ఒక 2 నెలలు బాగా, 1 సంవత్సరమైనా 2 సంవత్సరాలైనా నేను సంతోషంగా ఉంటాను అనుకున్నావు. ఆ తెగులు నీ ఆస్తిని చూడదు, నీ అంతస్తులు చూసి నువ్వు భయపడదు. నువ్వు మోకరించి ప్రార్థించే ప్రార్థనకు ఆ తెగులు భయపడుతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ మరణపు దూత, ఆ సంహారపు దూత, ఆ మరణము నుండి నువ్వు తప్పించబడాలి అంటే ఆ మరణ శాసనము ఎవరైతే రాశారో, ఎవరైతే రాశారో, ఎక్కడి నుండి బయలుదేరిందో అక్కడ నుండి నువ్వు తప్పించబడాలంటే, ఆ రాజు నుంచి తప్పించబడాలంటే, ఆ శాసనం నుండి నువ్వు తప్పించబడాలంటే నీ సమయాన్ని నీవు సద్వినియోగం చేసుకో. అప్పుడే నువ్వు తప్పించబడతావు.
ఉపవాసం ఉండారు, ప్రార్థించారు, మోకరించారు. మనం ఏం చేస్తాం? ఇప్పుడున్న సమయాన్ని మనం ఏం చేస్తున్నాం? ఎంత సరదాగా గడుపుతున్నాం, ఎంత సంతోషంగా గడుపుతున్నాం? నవ్వుతున్నాము, పక్కనోళ్ళకు వస్తే వాళ్ళకు తెగులు వస్తే నవ్వుతున్నాము, వీళ్ళకు తెగులు వస్తే నవ్వుతున్నాము. ఆహా, మరి నిన్ను సమీపిస్తే ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? నువ్వు ఇంకా కాపాడబడుతున్నావు అంటే అది ఎవరో ఒకరి ప్రార్థన అయి ఉన్నది. ఆమెన్. ఆ తెగులు సమీపించడం లేదు అంటే, ఆ తెగులు వచ్చినా కాపాడబడుతున్నావు అంటే, ఆ తెగులు వచ్చినా నువ్వు సంతోషంగా నువ్వు జీవిస్తున్నావు అంటే, ఏ అపాయము నీ దారి రాకుండా క్షేమముగా నువ్వు ఉన్నావంటే అది ఎవరి ఒకరి ప్రార్థన అయి ఉన్నది. ఆ ప్రార్థన ద్వారానే నువ్వు కాపాడబడుచున్నావు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. నాకు రాలేదు కాదు, నువ్వు రాలేదని సంకలు పైకి జరుచుకోవద్దు. సరేనా? ఎగిరేయొద్దు. దేవుడు కృప చూపిస్తున్నాడంటే ఒకరి ప్రార్థన. ఆమెన్. హల్లెలూయా. మన సంఘానికి వచ్చే ఒక ఎంప్లాయీ వ్యక్తి సహోదరుడు, మరి బ్యాంకులో ఫోన్ చేస్తాడు. మన నిన్న ఫోన్ శనివారం నిన్న సాయంకాలం ఫోన్ చేస్తాడు. అన్నయ్యమ్మ, బ్యాంకులో నా పక్కన వ్యక్తికి వచ్చి, ఎడమ పక్కన ఉన్నోనికి వచ్చింది, కుడి పక్కన ఉన్నోనికి వచ్చింది, వాళ్ళ పాజిటివ్కి పాజిటివ్ వచ్చింది అన్నయ్య. మేము కూడా 10 మంది వెళ్ళాము, మా రిపోర్ట్లు కూడా రావాలి. గుండె ఎట్లుంటుంది? పక్కనోనికి వచ్చింది, ఎడమ పక్క కుడి పక్క, ఎడమ పక్క 1000 మంది పడినా, కుడి పక్క 10,000 మంది పడినా ఏ అపాయం నీ దరి సమీపించదన్న దేవుడు ఆ మాట ప్రకారము, ఆ వాగ్దాన ప్రకారము ప్రార్థన చేయగా దేవుడు ఆ బిడ్డకు నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. నిన్న చెప్పిన సాక్ష్యం నాకు రాలేదు. ఆమెన్. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. నేను చెప్పా, నీకు సమస్య వచ్చింది, నీకు కష్టం వచ్చింది, నువ్వు ఊరుకుండొద్దు, నువ్వు పోరాడాలి, శత్రువుతో పోరాడాలి, శత్రువుతో పోరాడాలి, యుద్ధ భూమిలో ఉండాలి, నువ్వు చేయించాలి. ఈ మరణ శాసనం ఆగిపోవాలి, శత్రు తెగులు ఆగిపోవాలి అంటే నువ్వు ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో మోకరించి నువ్వు ప్రార్థించినప్పుడు, ఆ 3 దినాలు యేసు ప్రార్థించగా, అక్కడున్న బిడ్డలందరూ ప్రార్థించగా, దేవుడు ఆ మరణ శాసనమును కొట్టి వేసి ఉన్నాడు. హల్లెలూయా. గొప్ప ఆశీర్వాదం. మనము ఏ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం? మౌనముగా ఉండే సమయం కాదు యేసయ్య, ఇది మౌనముగా ఉండే సమయం కాదు సహోదరుడా, సహోదరి, ఇది మౌనముగా ఉండే సమయం కాదు, దేవునితో గడిపే సమయం ఇది. ఆమెన్. హల్లెలూయా. సిద్ధపడే సమయం ఇది. నిర్లక్ష్యం పరచుకోవద్దు. చివరిగా సమయం పరిగెడతా ఉంది. చివరిగా 3వ మాటగా, ప్రే దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థించే సమయాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యపెట్టకూడదు. ప్రే దేవుని బిడ్డలారా, ఈ మాట సత్యము కాబట్టి ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో నువ్వు గడుపుతూ దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే దేవుడు నిన్ను బలపరిచి కాపాడుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. న్యాయాధిపతులు 13వ అధ్యాయము 13:6 నుంచి చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము. ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, దైవ జనుడొకడు నా యొద్దకు వచ్చాను, అతని రూపము ఆ
వినని నా వైపు చూస్తా. ఒక దేవదూత వచ్చి పుట్టబోయే బిడ్డ గురించి అతను ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో ఆ విషయాలన్నీ కూడా మానోహ వారికి తెలియచేయగా, ఆ తల్లిదండ్రులకు, ఆ బిడ్డ తల్లిదండ్రులకు తెలియజేయగా ఆ తల్లిదండ్రులు మరలా ఏం ప్రార్థిస్తారంటే, మరి యొక్క మారు ఇంతకుముందు కనపడినాడే ఆ దైవచనుడు, మరొక మారు వచ్చి నా బిడ్డను గురించి మరలా తెలియచేయమని ప్రభువు దగ్గర మొరపెడుతున్న సమయం. తల్లిదండ్రులు చేసే ప్రార్థించే సమయం ఏంటి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, తన యొక్క పుట్టబోయే బిడ్డను గురించి ఎప్పుడైతే ఆ దేవదూత సెలవిచ్చిందో, ఎలా జీవించాలో, ఎలా నడుచుకోవాలో, ఆయా సమయాల్లో ఎలా బ్రతకాలో, ఎలా గడపాలో, ఎలా నడుచుకోవాలో, ఎటువంటి జీవితం జీవించాలో ఏ దేవదూత వచ్చి చెప్పిందో, మరలా ఒక్కసారి పుట్టబోయే బిడ్డ గురించి మరి ఒకసారి చెప్పు ప్రభువా అని దేవుని దగ్గర బ్రతిమాలుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు ఆలోచన చేయాలి. పిల్లలు పుట్టినప్పుడు సంతోషం, వాళ్ళు పెరిగినప్పుడు సంతోషం, వారు వాళ్ళ జీవితాల్లో స్థిరపడినప్పుడు సంతోషం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, వీ తల్లిదండ్రులు చేసే ప్రార్థన ఏంటంటే, నా బిడ్డలు, నా బిడ్డ ఎలా బ్రతకాలో మీరు చెప్పారు కదా, అది ఏంటో ప్రభువా నాకు బయలుపరచండి. మరి ఒక మాట, నా బిడ్డ ఎలా జీవించాలో, నా బిడ్డను ఎలా పెంచాలో, నా పిల్లలను ఎలా పోషించాలో, నా పిల్లలను పెద్దవారిగా ఎలా తయారు చేయాలో, ఎలా మీ మార్గములో నడపాలో నాకు తెలియపరచండి. ఎంతమంది ప్రార్థన చేస్తారు పిల్లల కోసం, పిల్లల కోసం ఎంతమంది ప్రార్థన చేస్తారు, ప్రభువా నా పిల్లలను ఏ విధంగా పెంచాలి, నా పిల్లలు ఏ విధంగా ప్రయోజకులు అవుతున్నారు, ఏ విధంగా ప్రయోజకులు అవ్వాలి, మీ మార్గంలో నడిచే విధానం ఇదేనా అని ప్రభువు యొద్ద ఎంతమంది తమ సమయాన్ని దేవునికి ఇచ్చి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవునితో మొరపెడుతున్నారు. భార్యాభర్తలు ఎప్పుడన్నా ఇద్దరు కలిసి పిల్లల కోసం ప్రార్థించారా ప్రభు దగ్గర? భర్త ఏం చేస్తాడు, బయట కూర్చొని సెల్ ఒత్తుకుంటా ఉంటాడు. భార్య ఏం చేస్తుంది, వంట చేసుకుంటా కిచెన్ నుంచి డైరెక్ట్ సీరియల్, కిచెన్లోకి తిప్పుకుంటారు టీవీ కూడా, కిచెన్లో ఇట్లా తిప్పుతుంటారు, ఇట్లా సీరియల్ చూస్తారు. మరి పిల్లలు పెంచాల్సినది, పిల్లలు ఏ విధంగా పెద్దవారయ్యేది ఎలా తెలుస్తుంది? సంసోను తల్లిదండ్రులు ఆ విధంగా చేయాల. ప్రభువా నా సీరు చేయబడడానికి ఈ బిడ్డను మీరు ఎన్నుకున్నారు, ఈ బిడ్డలు ఒక ప్రత్యేకత కోసము ఈ లోకములో ఏర్పరచుకున్నాడు, ఇశ్రాయేలు వారిని కాపాడుటకు సంసోను నువ్వు దేవుడు ఎన్నుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారు, హల్లెలూయా. వారి యొక్క ప్రార్థనకు ప్రతిఫలం దేవుడిచ్చు. ఏ విధంగా సంసోను ప్రయోజకుడయ్యాడంటే, వారి ప్రార్థన వలన ప్రియ దేవుని బిడ్డలారా ప్రయోజకుడుగా మారి ఉన్నాడు. బెత్తము వాడే సమయంలో బెత్తం వాడాలి, లేదంటే ప్రియ దేవుని బిడ్డలారా రేపటి దినమున మొక్క ఇవ్వంగనేది మానయ్. ఈరోజు బెత్తముతో కొట్టలేని వాడు రేపు పొద్దున ఏం చేస్తాడు, తండ్రి కొడుకు మీదకి రాయెత్తుకొని పోతాడు, లేకుంటే కొడుకు వచ్చి రాయెత్తుకొని
తండ్రి మీదకి వచ్చే రోజులు ఇవి. తండ్రిని కొట్టే సమయం ఈరోజు నువ్వు చిన్న బెత్తం వాడడం లేదు, రేపటి దినం నీకు పెద్ద కర్ర రాబోతుంది. జాగ్రత్త, నువ్వు కుమారుని శిక్షించలేకపోతున్నావు, కుమారుని అదుపులో పెట్టలేకపోతున్నావు, కుమారుని కొట్టకపోతే కుమారుణ్ణి నువ్వు జాగ్రత్తగా జాగ్రత్తపరచి సరైన మార్గంలో నువ్వు భయభక్తులతో పెంచకపోతే రేపటి దినమున ఆ చిన్న కర్ర నీకే పెద్ద కర్రగా మారుతుంది. జాగ్రత్త, నువ్వు పెంచాల్సిన మార్గం, శిక్షించాల్సిన మార్గం, కొట్టే మార్గము దేవుడు ముందే వాక్యములో సెలవిచ్చున్నాడు. నువ్వు ఏమి చేయాలో నువ్వు ప్రభు దగ్గర నువ్వు అడగాలి. ప్రే దేవుడు సంసోన్ తల్లిదండ్రులు ప్రార్థించారు, కాలక్షేపం చేయలే లోకముతో. సినిమాలు చూసుకుంటా, సీరియల్లు చూసుకుంటా, వంటింట్లో ఆడ ఈడ ఇద్దరు, భార్య ఒక సైడ్ ఉంటే భర్త ఒక సైడ్ ఉన్నా, పిల్లల కోసము, పుట్టబోయే కుమారుని కోసము, పుట్టబోయే బిడ్డ కోసం ప్రార్థించగా ఇశ్రాయేలుకు ఇశ్రాయేలు బిడ్డలను కాపాడు వాడు ఆ గర్భములో నుండి బయటికి వచ్చి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా పెంచి ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఎంతమంది మరి సమయాన్ని సద్వినియోగం చేసుకొని తమ పిల్లల కోసము ప్రార్థిస్తూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రులు బిజీ, పిల్లలు బిజీ, ప్రార్థన చేసేవాడు ఎవడు? తండ్రి ఒక చోట ఉంటారు, పిల్లలు ఒక చోట ఉంటారు, భార్య ఒక చోట ఉంటుంది. కుటుంబంలో ప్రార్థన ఏంటి? భర్త సెల్ నొక్కుంటా ఉంటే ఈమెమో టీవీ చూస్తుంది, ఈమె కాలక్షేపం. ప్రార్థన నువ్వు పోరాడాల్సిన సమయం, నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకునే సమయం. ఆ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే ప్రియ దేవుని బిడ్డలారా, నీ పిల్లలు కూడా ఆశీర్వాదం పొందుకోలేరు, దేవుని చిత్తంలో పెరగలేరు, దేవుని ఆశీర్వాదం వాళ్ళు పొందుకోలేరు, సరైన మార్గంలో వాళ్ళు జీవించలేరు. చాలామంది పిల్లలు, మా పిల్లలు మా మాట వినట్లేదు, మా పిల్లలు తిరగబడుతున్నారు, మా పిల్లలు నాకు వ్యతిరేకులుగా ఉన్నారు. అయ్యా ప్రార్థన చేయండి అయ్యా. ఓ సహోదరి మొన్న ఇంటికి వెళ్తే చెప్తుంది, మా కుమారుని అయ్యా మీ దగ్గరికి మీ దగ్గరికి వస్తున్నామని చెప్పకుండా తీసుకొని వస్తానంట. ఎంత గొప్ప గనుడో చూడు. నా కుమారునికి ప్రార్థన చెయ్యి, డైరెక్ట్గా చెప్తే రారా ప్రార్థన చేపించుకుందాం సేవకుని దగ్గర అంటే వాడు రాడు, తప్పించుకొని పోతాడు. నేను చెప్పే, అమ్మా మీ ఇంట్లో ప్రార్థన పెట్టండి నేను వస్తా అంటే, అయ్యా ప్రార్థన పెట్టండి అంటే మనకేమైంది అంటాడు. ఇప్పుడు మనకేమన్నా సమస్య వచ్చిందే అంటాడు. ప్రార్థన ఎందుకు అంటాడు. కానీ మీరు ప్రార్థన పెట్టినా మేమందరం కూర్చుంటాం, కానీ వాడు కూర్చోడయ్యా. వాణ్ణి పక్కింటే తీసుకురావాలంట. అన్నా ఆ అక్కతో పంపిస్తాను, ఆ అక్క పని మీద వచ్చినట్టు నీ దగ్గరకు వస్తాడు, అప్పుడు పట్టుకొని ప్రార్థన చేయన్న. ఎంత జ్ఞానం, ఎంత పిల్లలు ఎట్లా తయారు చేసినారు, పిల్లల్ని ఎలా పెంచారు, పిల్లల కోసం ఎలా ప్రార్థించారు దేవుని దగ్గర. ప్రే దేవుని బిడ్డలారా, ఎలాంటి పిల్లలు తయారవుతున్నారు చూడు. అయ్యా ఈ మధ్య 2 సార్లు కళ్ళు తిరిగి పడిపోయినాడు. ఎందుకు పడిపోయినాడు చెప్పింది? అవునయ్యా మీరు చెప్పినది కరెక్ట్ అయ్యా. వానికి తెలట్లా, ఇంకా మంచం మీద పడుకుంటే కానీ అప్పుడు దేవుడు గుర్తురాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లల కోసము దేవుని దగ్గర ప్రార్థిస్తున్నారా? దేవుని దగ్గర మొర పెడుతున్నారా? మొర పెట్టినట్లయితే ఆ ప్రార్థన ఖచ్చితంగా దేవుడు ప్రయోజనకరంగా మార్చి ఆ పిల్లలను దేవుడు ఎదిగేవి. మా అమ్మ నా కోసం ఎప్పుడు ప్రార్థన చేస్తా, ఎప్పుడు నేను లోకంలో తిరిగేటప్పటి నుంచి, ఇష్టం వచ్చినట్టు తిరిగేటప్పటి నుంచి, నాకు నచ్చిన జీవితం జీవించేటప్పటి నుంచి మా అమ్మ నా కోసం ప్రార్థన చేసి చేసి చేసి
ఏడ్చేది, ప్రభువా నా బిడ్డ యొక్క బ్రతికేంటయ్యా, నా బిడ్డ యొక్క జీవితం ఏంటయ్యా అని కన్నీరు పెట్టుకునేది. మందిరం స్కూల్ నుంచి వస్తాను, ఎక్కడ దారిలో మందిరం కనపడేది అక్కడ మందిరం దగ్గర మోకాళ్ళు ఉండి ప్రార్థన చేసుకొని ఇంటికి వచ్చేది. అటువంటి మూర్ఖపు జీవితం జీవించేవాడిని, అటువంటి నష్టకరమైన జీవితం జీవించేవాడిని, అటువంటి లోకముల సంబంధమైన జీవితం జీవించిన నన్ను తల్లిదండ్రుల ప్రార్థన ప్రయోజనకరముగా మార్చింది. ఏ సంసోనైతే ప్రార్థన ఉన్నతముగా చేసిందో అనేక జనులను కాపాడబడే జీవితము సంసోనుకు దేవుడిచ్చిన అనేక ఆత్మలను రక్షించుటకు దేవుడు నాకు ఇచ్చిన జీవితము కేవలము నా తల్లిదండ్రులు వారు ప్రార్థించిన ప్రార్థనకు ఈ రోజు దేవుడు ఇచ్చిన ప్రతిఫలం. దేవుడు చేయాల్సిన ప్రార్థన నువ్వు సరిగా చేయకపోతే, నువ్వు దేవుడు ఇచ్చిన సమయాన్ని నువ్వు సరిగా సద్వినియోగం చేసు, చాలా నష్టం. మొదటగా దావీదు యుద్ధ భూమిలో ఉండవలసిన దావీదు ఇంటి దగ్గర ఉండి శరీర రక్షలతో లోకములో జీవిస్తా ఉన్నా. రెండవది ఎస్తేర్, మరి మరణ శాసనం ఎదురైనప్పుడు మొర్దెకాయ్ వచ్చి అడిగినప్పుడు ఎస్తేర్ ఏ విధంగా సమయాన్ని సద్వినియోగం చేసుకుంది. చివరిగా మానవ తల్లిదండ్రులు వాళ్ళు ఏ విధంగా సంసోను గురించి దేవుని దగ్గర ప్రార్థించారు, సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకున్నారు. సద్వినియోగం చేసుకోకపోతే ఏ శాపము, ఏ కష్టం, ఏ నష్టం వస్తుందో, సద్వినియోగం చేసుకుంటే ఏ ఆశీర్వాదాలు వస్తాయో దేవుడు ఇది మనకు తెలియపరిచినాడు. ప్రియ దేవుని, ఈ మూడు విషయాలు మనం జాగ్రత్త పరుచుకుంటే నువ్వు దేవుడు ఇచ్చిన సమయాన్ని వ్యర్థం చేసుకున్నావా, ఓడిపోతావు నీ బ్రతుకులో, శాపాన్ని తెచ్చుకుంటావు, కష్టాన్ని తెచ్చుకుంటావు. ఆదివారం దేవునితో గడపాలి, గడపాలి అంతే. మోకరించాలి, ప్రభు సన్నిధిలో మోకరించాలి, ఉదయకాలం దేవునితో మాట్లాడాలి, ప్రార్థించాలి, ప్రార్థించాలి, నైవేద్యం పెట్టాలి దేవుడికి, ప్రార్థన బలిపీఠము కట్టాలి. ప్రే దేవుని బిడ్డలారా, ధూపము రేపాలి దేవుని దగ్గరికి, వేయాలి ధూపము దేవునికి వేయాలి. ఈ సమయంలో చేసే పని ఆ సమయంలో చేసుకోకపోతే తెగులు బయట సంచరిస్తా ఉంది. ఇప్పుడున్న సమయము సిద్ధపడే సమయం, నిర్లక్ష్యపరుచుకునే సమయము కాదు, సిద్ధపడే సమయము. ఇది ప్రభువుకు ఏర్పాటు చేసిన సమయం. మనకు నిర్లక్ష్య వైఖరితో ఉన్నావేమో, నిర్లక్ష్య జీవితం జీవిస్తున్నావేమో, జాగ్రత్త. సమయము సద్వినియోగము సమయం పోనీయక సద్వినియోగము చేసుకున్నవాడు ఆశీర్వదింపబడతాడు. సమయం సద్వినియోగము చేసుకున్నవాడు రేపటి రాకడలో ఎత్తబడతాడు. సిద్ధపాటు కలిగిన సమయం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరము సిద్ధపడి దేవుని నామానికి మహిమకరంగా మనమందరము జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఈ వర్తమానం ఇచ్చి ఉన్నాడు. కాబట్టి విన్న వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారముగా జీవించాలని ప్రభు ఈ వాక్యాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, పాలన్న ప్రార్థన చేస్తారు. అందరు మోకరించు. స్తోత్రం, స్తోత్రం తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్.
స్తోత్రము తండ్రి, స్తోత్రము అయ్యా, స్తోత్రం. ప్రార్థనలు అందరూ మీకే భవించు. స్తోత్రం, 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 స్తోత్రం. స్తోత్రం, స్తోత్రం తండ్రి, స్తోత్రం, స్తోత్రం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. కాపాడండి, 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 సహాయం దయచేయండి. ఎస్, 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 మౌంటెన్, ఎస్, 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 ఎస్ లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, ఎస్, ఎస్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఎస్, ఎస్, ఎస్. థ్యాంక్ యూ జీసస్, ఎస్, 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 ఎస్. అవును తండ్రి, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. Thank you Jesus, thank you Jesus, thank you Jesus, thank you Jesus. Stotram, 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 stotram. Thank you, Lord. Thank you, Jesus. మనమందరం లేచి నిల్చొని పాట పాడుచుండగా మన కానుకలు ప్రభు సమర్పించుకొని పాట పాడుచుండగా యూదాస్తుతి గోత్రపు సింహమ ఆ పాట పాడుతూ దేవుని Mm-hmm.
ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని ఈ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అనచి అధికారులను అదముల చేసిన నీకు నీ ప్రజలనే మరికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అనచి అధికారులను అదముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది పడను ఏమున్నది యోధాస్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నాత్మీయ ప్రగతి నీ స్వాధీనమా యోధాస్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నాత్మీయ ప్రగతి నీ స్వాధీనమా నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని అనతి కాలాన ప్రథమా ఫలముగా పరచిన నీకు నీ నీతి కిరణాలకై నాది కుదసలన్నీ నీవేనని అనతి కాలానం ప్రథమా ఫలముగా పక్వ పరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమై చెప్పండు ఒడు అసాధ్యమైనది ఏమున్నది యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నాత్మీయ ప్రగతి నీ స్వాధీనమా యోధా స్తుతి గోత్రపు య ప్రగతి నీ స్వాధీనమా నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకి చుట్టలో నీకు నీ వారసత్వము కొడు సభలు నాశయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకి చుట్టలో నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యోగా
స్తుతిగో చెప్పు సింహమా. యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి పడాలి యోధా పడాలి చప్పట్లు కొడుతూ చెప్పు సింహమా. యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన ఆరాధన సుది ఆరాధన ఆరాధన సుది ఆరాధన. నీవే కదా నా ఆరాధన ఆరాధన సుది ఆరాధన ఆరాధన సుది ఆరాధన ఆరాధన సుది భజన. ఎస్ ఐకు భజన ఆరాధన సుది ఆరాధన ఆరాధన సుది ఆరాధన ఆరాధన సుది ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధనా స్తుతి స్తోత్రము తండ్రి ఆరాధన స్తుతి ఆరాధన సభలో ఆరాధన ఆ మహాగణుడు ఆ మహోన్నతుడు ఆ సర్వశక్తి గల దేవుడిని ఆరాధిస్తుండగా మహిమే కలిగిన దేవుడు ఆ సింహాసనం పైన ఉండి మన మధ్యలో సంచరిస్తుండగా సబర్లు కొడుతూ కొట్టు దేవుడిని ఆరాధన ఆరాధన సుది ఆరాధన. నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన శబర బాబా ఓ శబర కల రవ దనాశ్రుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన శబర బాబా రీ బాబా శబల రవర అదిగో అభిషేకము అదిగో అభిషేకము కొట్టు సభలు కొడుతుండగా కొద్దుగా యేసునామములు అభిషేకము చదుకు 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 ఓ ఓ శాబాబాబాబాబా రీ బాబా శాబాల రవర రీ కరవర చదుకుడు యేసునామములు విడుదల విడుదల అభిషేకము ఇప్పుడే ఆత్మ అభిషేకము మన మధ్యలో సంచరిస్తున్న దేవుడు ఓ శాబాబాబా రివా శాబా రవదాను కరదరా సుది ఆరాధన ఆరాధన సుది ఆరాధన ఆరాధన సుది కొట్టు ఆ మహిమ కలిగిన దేవుడు నీ ముందర నడుస్తుండగా నీకే వందనాలు యేసు యేసు నన్ను కాపాడేవాడు నన్ను రక్షించేవాడు నీకు ఆయన ఇచ్చిన సమయం పొందుకో యేసయ్య ఇచ్చిన సమయం దేవుడు ఆరాధించే సమయము దేవుణ్ణి స్తుతించే సమయము ఇచ్చేయముగా దేవుడు నిన్ను బలపరు
ఆశీర్వదించునుగాక, ఘనపరచునుగాక, ఆశీర్వాదించునుగాక. నీవే కదా ఆరాధన, ఆరాధన సుది ఆరాధన, ఆరాధన సుది ఆరాధన. మహిమ కలిగిన దేవుడు, మన మధ్యలో సంచరిస్తున్న దేవుడు, అధికం విడుదల లేని వారికి విడుదల ఇప్పుడే. ఆ మరణ భయము, ఆ తెగులు యేసు నామములో నిన్ను దాని పోవునుగాక, నిన్ను విడిచిపోవునుగాక. ఇప్పుడే పొందుకో విడుదల, పొందుకో. ఏ స్థితిలో ఉన్నావో, బలహీనతలో ఉన్నావో, దరిద్రములో ఉన్నావో, విడుదల కలుగును గాక. ఇప్పుడే అభిషేకము మీలో నింపబడుతుండగా, ఇప్పుడే గర్భఫలం వచ్చును గాక, అమూయబడిన గర్భము తెరవబడును గాక, తెరవబడును గాక. ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడయ్యే ఆ మహామహుడు, ఆ మహాగణుడు, మహోన్నతుడు, కీర్తనీయుడు. క్షేమము కలుగును గాక, ఆ వ్యాధులు వెళ్ళిపోవును గాక. ఇప్పుడే అప్పించు వారు, ఇప్పుడు ఎవరైతే అప్పులు తీసుకున్నావో తిరిగి కట్టే శక్తి దేవుడు దగ్గరను గాక. ఆ అప్పుల దయ్యములు యేసు నామములో వెళ్ళిపోవును గాక. రావాల్సిన అమౌంట్లు యేసు నామములో వస్తును గాక. ఆ బిడ్డల మనస్సు దేవుడు ఇప్పుడే మార్చును గాక. ఇప్పుడే మీ కష్టార్థం దేవుడు దీవించును గాక, ఆశీర్వదించును గాక, మీకు నిందకు ప్రతిగా ఘనత ఇచ్చును గాక. రెండొంతలుగా, నూరొంతలుగా పొందుకోయేస్తున్నాము. పునరుద్ధాన శక్తి కలుగును గాక. ఇప్పుడే ఆత్మీయ జీవితము ఎలీషా వంటి అవి ఏలియా అభిషేకము ఏలీషా మీదకి ఏ విధంగా వచ్చిందో, ఇప్పుడే పరిశుద్ధాత్మ అభిషేకము ఇప్పుడే మీ మీదకి వచ్చును గాక, దిగి వచ్చును గాక. పొందుకో అగ్ని అభిషేకము. ఇప్పుడే శత్రు కార్యములు, శత్రుక్రియలు కాలిపోవును గాక. ఓ షాబాబాబాబా, ఇప్పుడే రోగములు కాలిపోవును, యేసు నామములు వెళ్ళిపోవును గాక. ఆ తలనొప్పి, ఆ థైరాయిడ్, ఆ బీపీ, షుగర్, యేసు నామములు ఆ జ్వరం వెళ్ళిపోవును గాక. ఇప్పుడే ఆ వెన్ను నొప్పి, ఆ కాలు నొప్పి ఇప్పుడే తగ్గిపోవును గాక, వెళ్ళిపోవును గాక. విశ్వాసముతో చప్పట్లు కొడుతుండగా ఇప్పుడే నీ కుటుంబం, నీ జీవితం మారిపోవును గాక. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్. ఓ షా బా 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 బా, ఓ షా రా బా దాల తండ్రి, మీ బిడ్డలు అర్పించిన ప్రతి కానుకనయ్యా దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మనం వేడుకొంచున్నాం నా యేసయ్యా. స్తోత్రాలు తండ్రి, స్తోత్రము తండ్రి. ఈ పరిశుద్ధ దినాన
బందగా చేరిన ఈ సంఘాన్ని దీవించండి అయ్యా. ఈ సంఘపు సరిహద్దులు విస్తరించండి. మీ బిడ్డలు అర్పించిన ప్రతి కానుకను ప్రభువా, ఆ బిడ్డలు తమ కష్టార్జితంలో అర్పించిన ఈ కానుకలు తండ్రి దీవించండి. ఆ బిడ్డలకు 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా తండ్రి తిరిగినైనా అనుభవించే కృప దయచేయండి ప్రభువా. అలాగే లైవ్లో ఏకీభవించిన ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారిని దీవించండి. ఏ కష్టాల్లో ఉన్నారు, ఏ శ్రమల్లో ఉన్నారు, ఏ ఇబ్బందుల్లో ఉన్నారు, యేసు నామములో ఆ బిడ్డల జీవితాలు కూడా మారునుగాక. హల్లెలూయా. ఆ బిడ్డలందరినీ నైనా దీవించండి. అలాగే మందిరం చుట్టూ ఉన్న ప్రతి కుటుంబాన్నయ్యా ఆశీర్వదించి దీవించమని వేడుకొంచున్నాము తండ్రి. మందిరానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి కుటుంబాన్ని కూడా నైనా ఈ సమయాన జ్ఞాపకం చేసుకునమని వేడుకొంచున్నాము తండ్రి. అలాగే మందిరం కొరకు నేను స్థలం ఇచ్చిన అన్న కుటుంబాన్ని, వారి కుటుంబాన్ని ప్రత్యేకముగానైనా ఈ సమయాన జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఆ బిడ్డలను కూడా 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా తండ్రి ఆ కుటుంబమును దీవించమని వేడుకొంచున్నాము, ఆశీర్వదించమని వేడుకొంచున్నాము తండ్రి. మునుపటి కంటే అధికమైన మేలు ఆ కుటుంబానికి నైనా ప్రభువా కలుగునట్లు కృప చూపమని వేడుకొంచున్నాము తండ్రి. ఇక్కడున్న ప్రతి బిడ్డను కూడానైనా ఈ ఆరాధనలో తండ్రి పాల్గొనే ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను దీవించండి. ఈ సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని అయ్యా ప్రత్యేకముగా ఈ సమయాన జ్ఞాపకం చేసుకొని మీ బిడ్డలందరినీ దీవించి ఆత్మీయతలోనైనా ముందుకు నడిపించండి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నైనా మీ ఆశీర్వాదం పొందుకుంటూ మీ రాకడకు బిడ్డలను సిద్ధపరచుమని దీవించి ఆశీర్వదించి మీ మేలుతోనైనా మీ బిడ్డలను తృప్తిపరిచినైనా మీరే సమస్తము తోడైండి నడిపించి కాపాడి సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామం బట్టి ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. కూర్చోండి. వచ్చే వారము సేమ్ టైంలో నేను అనౌన్స్ చేస్తాను, చెప్తాను మీకు ఎప్పుడు ఉంటుందా లేదా అని. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులను బట్టి అనుగుణంగా ఆరాధన చేసుకుంటూ వెళ్దామని అనుకున్నాను కాబట్టి ఆ సమయం రేపు ఆదివారం ఆరాధన ఎన్నిటికి అనేది నేను మీకు తెలియజేస్తాను. తెలియజేసినప్పుడు ఆ సమయానికి మీరు రావాల్సిందిగా కోరుకుంటున్నా. తల్లు ఉంచండి, బ్లెస్సింగ్ ఇస్తాను. తండ్రి యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సంతోషం, సమాధానం ఎల్లప్పుడూ మీకు, మీ కుటుంబాలకు సదాకాలం తోడై యుండునుగాక. ఆమెన్. ప్రైజ్ అలాడని సెలవు తీసుకుందాం. ప్రైజ్ అలాడ్.